శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అలాంటిది బ్రహ్మోత్సవాలలో దర్శించుకునే భాగ్యం కలిగితే ఇంకెంత పుణ్యమో అనుకుంటారు అయితే ప్రతి ఏడాది లాగా కాకుండా ఈ ఏడాది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి అధిక మాసం రావటంతో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాన్న నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి సెప్టెంబర్ నెలలో ఒక బ్రహ్మోత్సవం జరగనుండగా అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి పదహారవ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండగా అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై మూడు వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఇందుకు సంబంధించి బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా సెప్టెంబర్ పద్దెనిమిదిన ధ్వజారోహణం ఇరవై రెండున గరుడ వాహన సేవ ఇరవై మూడున స్వర్ణరథం ఇరవై ఐదున రథోత్సవం ఇరవై ఆరున చక్రస్నానం ధ్వజారోహణం ఉంటాయని టీటీడీ ప్రకటించింది ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పంతొమ్మిదిన గరుడ వాహనం ఇరవై రెండున స్వర్ణరథం ఇరవై మూడున చక్రస్నానం ఉంటాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై మూడవ తేదీ వరకు అష్టదల పాద పద్మారాధన తిరుప్పవడ కళ్యాణోత్సవం సహస్ర దీపాలాంకర ఉంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది